రఘురాముడి రెండు కళ్ళ రాజకీయం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా మసులుకోవాలో అలానే మసులుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా అంతే, పని ఖతం, దుకాణం బంద్. బహుశా ఈ సూత్రం వ్యాపారాల్లో తలమునకలైన రాజకీయ నేతలకు బాగానే తెలుస్తుంటుంది. ఇలాంటి నాయకులు కీలకంగా తెర మీదకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించిన వైసీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణం రాజు రాజకీయాల్లో ఈయన అనేక పార్టీలు మారారు. అనేక లాభ నష్టాలను చవిచూశారు. ఇక వ్యాపార వర్గాల్లోనూ ఆయన సుపరిచితుడే. తన వ్యాపారాల విషయంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్న రఘురాముడు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నేరుగా కుటుంబ సమేతంగా వెళ్లి బీజేపీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వచ్చారు. ఆయన పలు పుస్తకాలను బహుమానంగా కూడా ఇచ్చి గుర్తుంచుకోండి సార్ అంటూ గెల్లొచ్చారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరిగింది. అయితే వ్యాపారిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన రఘురాముడు ఏ ఒక్క పార్టీకో పరిమితమైతే మజా ఏముంటుందని అనుకున్నారో ఏమో. తాను వైసీపీలోనే ఉంటానని, అయితే కేంద్రంలో ఉన్న పార్టీతోనూ పెద్దలతోనూ సంబంధాలు నిలుపుతానని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ అటు నుంచి బీజేపీలోకి వెళ్ళి వయా టీడీపీ మీదుగా తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఎంపీగా స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక ఇటు వైసీపీ ఎంపీగానే ఉంటూ అటు తన వ్యాపార సంబంధాల నేపథ్యంలో బీజేపీ పెద్దలకు చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. బహుశా ఈ క్రమంలోనే అనుకుంటా ఆయన బీజేపీ నేతలు తన సొంత పార్టీ అధినేత ఏపీసీఎం జగన్ను దుయ్యబడుతున్నా ఆయన ఏమీ అనడం లేదు. అలాగని పూర్తిగా మౌనం వహిస్తున్నాడా అంటే అది లేదు. జనసేన నాయకులు జగన్ను విమర్శిస్తే మాత్రం ఆయన మీడియా లైవ్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయం జగన్కు తెలిసినా ఆయన కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం. పార్టీలో అనేక మంది అనేక విధాలుగా ఉంటారని, అందరినీ ఎక్కడ సరిచేస్తామని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రఘురాముడి విన్యాసం జోరుగా సాగుతోంది. పైగా ఆయన వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు స్వయాన వియంకుడు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వివిధ రూపాల్లో నోటీసులు కూడా అందుకున్న రఘురాముడు వాటి నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతోనూ తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఈ విషయంలో జగన్ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.